వాడెవడైనా కావచ్చు, ఎలాంటి వాడైనా కావచ్చు, మనకి ఇప్పుడు కోతికి కొబ్బరి చెప్ప దొరికిన చందంగా దొరుకుతున్నాడు. మొత్తానికి ఒకేసారి ప్యాకేజీ ఇచ్చేయను, ఎంతమందిని వాడు తిడుతుంటే అంతవరకే వాడికి ప్యాకేజీ ముట్ట చెప్తాను. వాడికి అవతలి వ్యక్తి ఆడవారా మగవారా అన్నది అనవసరం. వాడికి ఎదురుగా ఉన్నది అన్యాయం చేసిన వారా అన్యాయం అయిపోయిన వారా అన్న విచక్షణ ఉండదు. తనకి ఎవరైతే కూలీ ఇస్తారో దానికి తగ్గట్టుగా మాత్రమే పనిచేస్తాడు. తాను 10 మందిని పోగేసుకుని వారిని చూపించి పైసలు దండుకొని ప్యాకేజీ తెచ్చుకుంటాడు. వాడి దృష్టిలో వైఎస్ఆర్సీపీకి పనిచేసే వాళ్ళంతా పేటీఎం కూలీలు, సాక్షిలో పనిచేసే వారంతా పేటీఎం కూలీలేనంట. మరి వీడిలాగా లచ్చల కోట్లు తెచ్చుకుంటే మాత్రం అది పేటీఎం కాదు, స్విస్ బ్యాంక్ అన్నమాట. మరి ఈ స్విస్ బ్యాంకు గాడు ఇంకా ఏమేమంటాడో తెలుసా? తాను తాగుతూ తిరిగేవాడినని, తాను జులాయి గాడినని, చాలాసార్లు పోలీస్ స్టేషన్కి పోయి వచ్చానని సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పుకుంటూ ఉన్నత చదువులు చదివిన వారిని సైతం హేళన చేసేస్తాడు. అబ్బో, వీడి గురించి చెప్పాలంటే ఒకటా రెండా చాలానే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, దానిలో చూడండి, డీటెయిల్స్ ఉంటాయి. అయినా ఎవరిని వాడు వీడు అనని నేను వీడిని ఎందుకు అనాల్సి వస్తోంది? ఎందుకంటే వీడు ఎవ్వరిని గౌరవించడు గనక, వీడికి సభ్యత సంస్కారం లేవు గనక అన్నట్టు చెప్పడం మర్చాను. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినా చేస్తున్న అందరూ పేటీఎం గాళ్ళైతే వీడు గతంలో కొన్ని సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకే పనిచేసి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నానాభూతులు తిట్టాడు కదా. అప్పుడు ఎన్ని 5 రూపాయలు పోగేసుకున్నాడో, మరి 5 రూపాయలు వద్దు నాకు ప్యాకేజీ కావాలంటూ గింగిరాలు తిరిగి 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 చివరికి ఇక్కడ మనకి ఏం రాలదు అని అనుకుని వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరాడు. అక్కడైతే ప్యాకేజీలో వాటా వస్తుంది, మరియు ఏదో ఒక నియోజకవర్గంలో స్థానం దొరక్కపోతుందా అని ఆశపడ్డాడు. కానీ అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ వీడికి డింగమని బల్బు వెలిగేసింది. అరే, పవన్ కళ్యాణే చంద్రబాబు దగ్గర స్థానాలు ప్యాకేజీ అడుక్కుంటున్నాడు, మళ్ళీ మనం ఆయన దగ్గర అడుక్కుంటే ముష్టికి వేర ముష్టిలాగా ఉంటుంది అని ఆ అడుక్కునేదేదో చంద్రబాబునే డైరెక్ట్గా అడుక్కుందామని ఫిక్స్ అయ్యాడు. ఈ విషయం తెలిసిన కొందరు చంద్రబాబు దగ్గరికి పోయి, సార్ సార్ సార్, వాడు నీతి కోతి లేనోడు, ఎక్కిన కొమ్మని నరుక్కునే చెంచాగాడు, నిన్న మొన్నటి వరకు మిమ్మల్ని నానాభూతులు తిట్టాడు, వైఎస్ఆర్సీపీ వారు దేకలేదు కాబట్టి, జనసేనలో బ్రతుకు ఉండదు కాబట్టి కేవలం మిమ్మల్ని క్యాష్ చేసుకోవడానికే వస్తున్నాడు, అర్థం చేసుకోండి సార్ అన్నారట. వాడెవడైనా కావచ్చు, ఎలాంటి వాడైనా కావచ్చు, మనకి ఇప్పుడు కోతికి కొబ్బరి చెప్ప దొరికిన చందంగా దొరుకుతున్నాడు. మొత్తానికి ఒకేసారి ప్యాకేజీ ఇచ్చేయను, ఎంతమందిని వాడు తిడుతుంటే అంతవరకే వాడికి ప్యాకేజీ ముట్ట చెప్తాను అన్నాడంట. అందుకే వీడు నీతి కోతి లేకుండా ఆడది అని అబలా అని ఆలోచించకుండా పాపం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నా కూడా జాలి దయ కనికరం లేకుండా ప్రియాగారిని టార్గెట్ చేసేశాడు. వీడి లక్ష్యం ఒక్కటే, పచ్చ పార్టీ మీద మచ్చ పడుతుంటే ఎవ్వరూ చూడకముందే తుడుచుకుంటూ పోవాలి. పాపం ఎంతకని తుడుస్తున్నా ఆ పార్టీపై మచ్చలు పోవు కదా, ఒకటా రెండా వేలల్లో మచ్చలు పడ్డ పార్టీ కదా. ఇప్పుడు వీడి కళ్ళకు నారాయణ మంచోడైపోయాడు. ఆయన ద్వారా లైంగిక వేధింపులకు బలైన ఆమె చెడ్డదైపోయింది. ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల ప్రయోజనం దేశానికి, అదేరా తెలుగుదేశానికి. ఆమె ఎలాగో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది, మానసికంగా వేదన అనుభవిస్తోంది. ఇలాంటి సమయంలో 4 నొప్పించే మాటలతో, నీ నీచత్వానికి పరాకాష్ట అయిన నిందలతో ఆమెను మరింతగా దెబ్బతీయాలని, తద్వారా ఆమె మానసికంగా కృంగి కృశించిపోవాలనే కదా నీకు నీ యజమాని, అదే నీ ప్యాకేజీ యజమాని అప్పగించిన పని. ఆమె మానసికంగా దృఢంగా సిద్ధమయ్యే వచ్చిందిరా. అందుకే నీ మొహాన తుప్పుక్ తుప్పుక్కుమని ఉమ్మేస్తూ, తుప్పుక్ తుప్పుక్కుమని ఉమ్మేస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అయినా నువ్వు ఇంతవరకు వినని తిట్లా, ఉమ్మేయించుకోని ఉమ్ములా, సిగ్గు ఎగ్గు వదిలేసిన జన్మే కదా. బ్రతికైరా బ్రతికై, బురదలో పంది బ్రతికింది, నువ్వు బ్రతికో బ్రతుకు, థూ నీ బ్రతుకు చెడా. ఇంతకీ ఆమె ఏం తిట్టింది అన్నదే కదా మీ ఆలోచన. ఆమె తిట్టిన తిట్లు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చక్కగా వినేయండి. మన రాజేష్ మహాసేన గారి మొహం మీద ఎంతలా ఉమ్మేసింది అన్నది చూసుకోండి. కామన్ సెన్స్ లేని పెద్దవా, ఆ
కలకత్తా బ్రాంచెస్ నావిరా, నాది నా హస్బెండ్ మావీరా, ఆయన చైర్మన్ అయితే నేను మేనేజింగ్ డైరెక్టర్ రా, పనికి మాలు వెదవా. ఆయన బిక్ చేసేది ఏంట్రా మాకు 4 లక్షలు. మా బ్రాంచెస్ వాల్యూ ఎంతో తెలుసా? తిట్టమ్మా తిట్టు, వాడికి ఎంత తిట్టినా సిగ్గులే. పనికి మాలు వెదవా, ముచ్చినా కొడక ఎల్లు నువ్వు వెళ్ళి అడుక్కోరా, లేదా నీ చెల్లినో నీ తల్లినో నీ కూతునో పంపించుకోరా. ఇంకా బూతులు తిట్టగలను. పద్ధతి, ఒక పద్ధతి ఉండాలి, జాగ్రత్త. క్యాన్సర్ పేషెంట్ కదా అని చెప్పి మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అంటే నేను కూడా పద్ధతి తప్పాల్సి వస్తుంది. మర్యాదగా ఉండిచ్చామండి మొండా కొడుకులారా. నువ్వు వెనకేసుకు రావాలనుకుంటే పోయి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొచ్చుకో, లేదా ఇంకో నేను వేసుకొచ్చుకో, ఇంకో నేను వేసుకొచ్చుకో. నాకేంటి అసలు సంబంధము? నేను మా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారా దాంట్లో? నీ మొహం పనికి మాల కదమ్మా. వాళ్ళు రాళ్ళ కొడతాను చెప్తున్నారా? ఆ నారాయణ గాడేమి నాకు ముష్టే ఎక్కర్లా. చివరికి గాడు దగ్గ కూడా తీసుకొచ్చావు వాడిని. నారాయణ అనేదాన్ని గాడును కూడా చేసావు. నీ వల్లే ఈ మాట సాధించింది అది, గాడు అనిపించేలా చేసావు. నేను వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోవాలా? పంపించరా నీ కొంపల్లో ఉన్న ఆడవాళ్ళందరినీ? వాడు కాళ్ళు పట్టుకుంటారు, ఏం పట్టుకుంటారు? పంపించుకో, పంపించుకోని సాగు. ఎవరితో ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో కూడా తెలుసు. పనికి మాల బెదవ, నువ్వేమైనా పట్టుకొని ఏమైనా డబ్బులు ముష్టి తెచ్చుకున్నావేమి? నాకంత కర్మ పట్ల తెలియపోతే తెలుసుకొని సావు. నీ గంగలో పోయి దూకి చావు. చీ, గంగనంది ఎందుకు అపవిత్రం చేశాడు? లాజిక్లు వచ్చానండి పెద్ద లాయరు. పనికి మాలిన రాకేష్ అంట, ఎవడో గాని రాకేష్ కాదమ్మా, రాజేష్ అడి పేరు. పంపించుకోరా నీ చెల్లెళ్ళని నీ కూతుర్ని అందరినీ పంపించుకోరా నారాయణ గారి దగ్గరికి. లేదా ఎంత డబ్బులు దొబ్బావో, ఎంత డబ్బులు సంచులు దొబ్బావో పెట్టుకో, దాచిపెట్టుకో, పోయి దాచుకో, పోయి ఇంటికి. నీ పిల్లాన్ని పంపించుకో, ముండా కొడుక. పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా పళ్ళు రాలిపోతే జాగ్రత్త. నా కొడక, నా కళ్ళ ముందు నా క్యాన్సర్ ఉన్నా సరే నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చి చూడటం నీకు ధైర్యం ఉంటే, ధైర్యం ఉంటే వచ్చి చావు రా, ఛాలెంజ్ చేస్తారా? నా గురించి నువ్వు మాట్లాడావు కదా రా, నా క్యాన్సర్ ఉన్నా నష్టం లేదు. అయ్యో పాపం నాకేమీ కాదు, నీకు పగల కొడతాను చెప్తున్నా. నా ముందుకు రా, పళ్ళు రాలగొట్టి పక్కకు పంపిస్తా. పనికి మాలనోడ, పనికి మాలనోడ. నిజంగా సిగ్గు లజ్జ చీము నెత్రు ఉంటే కొంచెమో కొంచెమైనా సరే పశ్చాత్తాపడు. ఇంకా ఆవిడకి సారీ చెప్పేసి నీ పనేది నువ్వు చూసుకో. నీ చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి న్యాయం చేయాలంటే ఇంకోలా చేసుకో, ఆడవారి జోలికి వెళ్ళకో. అర్థమవుతుందా? ఇంకా తర్వాత నీ కర్మ.